గత కొంతకాలంగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటూ ప్రపంచ దేశాలను చుట్టి వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఇటీవలే ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే అలాగే తాజాగా తన కొత్త చిత్రం షూటింగ్ లో కూడా రవితేజ పాల్గొంటున్నాడు అయితే అభిమానులకు సినీ ప్రేక్షకులకు దూరంగా ఉన్న ఈ కాలాన్ని కాస్త ఫ్యాన్స్ తో ముచ్చటించింది వారి ఆకలి తీర్చాలని భావించారో ఏమో కానీ కాసేపు సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు రవితేజ ఇచ్చారు ఈ సందర్భంగా రవితేజ అభిమానులతో పాటు ఇతర హీరో అభిమానులు కూడా రవితేజాను కొన్ని ప్రశ్నలు వేశారు ముఖ్యంగా ప్రిన్స్ మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ల ఫ్యాన్స్ తమ అభిమానుల హీరోల గురించి ఒక్క మాటలో చెప్పాలని కోరగా మహేష్ గురించి అందగాడని పవన్ గురించి పవర్ఫుల్ అని జూనియర్ ఎన్టీఆర్ గురించి మంచి నటుడని అని పేర్కొన్నారు రవితేజ సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను సోషల్ మీడియాలో అభిమానులు అడగటం సర్వసాధారణం కానీ వీటిని చాలా మంది స్కిరేస్తూ ఉంటారు కానీ రవితేజ మాత్రం అలా చెయ్యకుండా టాలీవుడ్ ముగ్గురు టాప్ హీరోల గురించి చెప్పారు ఇండస్ ఇండస్ట్రీలో తనకు ఎవరు శత్రువులు లేరని చెప్పిన రవితేజ త్వరలోనే పూరి జగన్నాథ్ తో ఒక సినిమా ఉంటుందని ఖరారు చేశారు ఇక నుండి నిర్విరామంగా సినిమాలలో నటిస్తానని మల్టీ స్టార్ సినిమాలలో నటించడానికి తాను సిద్ధమేనని అయితే అది స్క్రిప్ట్ పై ఆధారపడి ఉంటుందని అల్లు అర్జున్ తనను రవి అన్న అని పిలుస్తాడని నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అని అందుకే తాను ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తానని ఇటీవల కాలంలో దంగల్ సినిమాను చాలా మిస్ అయ్యానని ఇలా రకరకాల ప్రశ్నలకు జవాబిచ్చాడు రవితేజ